టికెట్ల వేడి వాడి చాలా సీరియస్గా సాగుతూ ఉంది అన్ని పార్టీల్లో. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులతో బెడద ఎదుర్కొంటుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎట్లా అకామిడేట్ చేయాలనేటువంటి అంశం పైన వాళ్ళు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు బీసీ నాయకులంతా ఢిల్లీ బాట బట్టి తాడో పేడో అని తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి వ్యవహారం ఒకవైపు జరుగుతూ ఉంటే, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను గుర్తించే పార్టీ ఏది అని మొత్తం ముదిరాజు సామాజిక వర్గం అంతా రోడ్డుపైకి ఎక్కి ఎదురు చూస్తూ ఉంది. మా జాతులను గుర్తించి మా జాతులకు టికెట్లు ఇచ్చే పార్టీ ఏది అనేటువంటి అంశం పైన ముదిరాజు సమాజం అంతా మౌనంగా ఆలోచిస్తూ ఉంది. ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తిస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపాలనుకుంటున్నారు, ఏ పార్టీ అయితే వాళ్ళని విస్మరించిందో. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభాలో ముదిరాజ్ జనాభా ఒకటి, ముదిరాజ్ ఓటర్లు ఒకటి, వాళ్ళను గుర్తించేటువంటి పార్టీకే వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక వాళ్ళని విస్మరించేటువంటి పార్టీకి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాకున్నటువంటి సోర్స్ ప్రకారం 3 సీట్లను ముదిరాజులకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. 3 సీట్లు, ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో, ఒకటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఒకటి మెదక్ జిల్లాలో. ఈ 3 జిల్లాల్లో 3 టికెట్లు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. సో మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మరి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఎంతమంది ముదిరాజులకి అకామిడేట్ చేయబోతా ఉన్నాడు, ఆయన ద్వారా ఎంతమంది కొత్త లీడర్షిప్ తయారైతుంది ముదిరాజుల్లో అనేది చూడాల్సినటువంటి అంశం. సో ఇవి స్థూలంగా పాలిటిక్స్. ఇవాళ 2 గంటలకు పరకారలో ముదిరాజుల ర్యాలీ ఉంది. ముదిరాజుల ర్యాలీకి నేను హాజరు కాబోతా ఉన్నా, ఇవాళ పరకాల నియోజకవర్గానికి రాబోతా ఉన్నా. రైతుగా